και γουτάρ με ρούχα. Ξέρω εγώ ότι జ్యోతిరావు పూలే గారి జన్మదినం ఈ దేశంలోని వెనుకబడిన వర్గాల వారికి ఒక స్ఫూర్తినిచ్చే దినం, ఒక చారిత్రక దినం. అదే స్ఫూర్తితో ఈరోజు సామాజిక కోణంలో ఆత్మగౌరవం, గుర్తింపు కలగాలనే ఆందోళనలకు మరింత ఊతమిచ్చినట్టుగా ఉంటుంది అనే దాంట్లో సందేహం లేదు. కానీ ఈనాటి రాజకీయాల్లో ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ రాయితీల ఎరతోటి వెనుకబడిన వర్గాలను ఆకట్టుకుందామనే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఇది ఈ పోరాటం వెనుకబడిన వర్గాల వారి ఆత్మగౌరవం కోసం, సమాజంలో సమిష్టి స్థానం కోసం, రాజకీయంలో తమ వంతు పాటగా ప్రజాస్వామ్య పద్ధతిలో అవకాశాలు ఏర్పరచవలసిన నినాదంతో ముందుకొచ్చే రోజు. అందుకే చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్ల మీద కానీ, అదేవిధంగా సామాజికంగా గుర్తింపు కలిగే విధంగా జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి ప్రభుత్వ పరంగా అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ముందుండాలనే అంశాన్ని సందర్భంగా తెలియజేస్తాం. ఈ దేశ సంపద కేవలం కొద్దిమంది చేతుల్లోనే ఉన్న నగ్న సత్యాన్ని కనుక చూస్తే 70% సంపద కేవలం కొద్దిమంది చేతుల్లో ఉన్న నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసి బ్యాంకు రుణ వితరణలో 45% వ్యవసాయం మీద ఆధారపడ్డ 65% ప్రజానీకానికి, రైతాంగానికి అందజేసినట్లుగా సమాజంలో, దేశంలో ఉన్న 52-50% పైచిలుకున్న వెనుకబడిన వర్గాల వారికి ఆర్థిక వితరణలో, దేశ సంపదలో, బ్యాంకుల రుణ వితరణలో అదే నిష్పత్తిలో
మరి రుణ వితరణ జరగాలని, తద్వారా ఆర్థికాభివృద్ధి జరుగుతుందని, తద్వారా వాళ్ళ ఆత్మగౌరవం పెరుగుతుందని, తద్వారా ఈ కార్యక్రమాలు చేపట్టాలనే విషయాన్ని ఈ సందర్భంగా నేను సూచిస్తూ ఉన్నా, గుర్తు చేస్తూ ఉన్నా. ఇది దేశ అభివృద్ధికి నిదర్శనంగా మారుతుంది. దేశం అంటే ఏమిటి, ప్రజలంటే ఎవరు? అత్యధిక శాతం ప్రజలు బాగుపడ్డనాడే దేశం బాగుపడదంటాం, సమాజం బాగుపడదాం. అత్యధిక శాతం ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా, అత్యధిక శాతం ప్రజల అవసరాలను తీర్చకుండా ఎన్నికల కోసం రైతులతో ముడిపెట్టే పద్ధతిని ఈ వెనుకబడిన వర్గాలు గుర్తిస్తున్నారు. ఇక వెనుకబడిన వర్గాల వారికి సహనం నశించకముందే పరీక్ష పెట్టడం మంచిది కాదనే విషయాన్ని తెలియజేస్తూ, అసహనానికి గురి కాకుండా ఉండే విధంగా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు తమ ప్రణాళికలను, పద్ధతిని మార్చుకొని ఆర్థికాభివృద్ధిలో అందరికీ సమభావం కల్పించే విధంగా చేయాలనే విషయం ఈ సందర్భంగానే తెలియజేస్తాను. 192వ జయంతి జ్యోతిబా పూలే మరి కార్యక్రమానికి ప్రభుత్వ పరంగా అన్ని జిల్లా కేంద్రాలలో అన్ని చోట్ల ప్రభుత్వ పరంగా మరి కార్యక్రమం చేయడం, నాడు జ్యోతిబా పూలే ఏ రంగాలనైతే విద్య, సామాజిక స్పృహ, మహిళల పట్ల విచక్షణ లేకుండా విద్య, మరి కులాంతర కార్యక్రమాల మీద ఏదైతే జ్యోతిబా పూలే గారు చేశారో, అదేవిధంగా అంబేడ్కర్ గారు ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని సమాజం కోసం, ప్రజల కోసం రచించారో, మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు అటు జ్యోతిబా పూలే ఇటు అంబేడ్కర్ల స్ఫూర్తిని తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఇవాళ మీ ద్వారా ప్రజలకు తెలియపరచాల్సిన మరి జ్యోతిబా పూలే 192వ జయంతి సందర్భంగా ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత ఉంది. ఒకటి, విద్యాపరంగా ఆలోచన చేసినప్పుడు గత ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వాలు విద్యారంగాన్ని పూర్తిగా వ్యాపార రంగంగా మార్చి విద్య ఒక సామాన్య పౌరుడికి అందే పరిస్థితులు లేకుండా చేసినటువంటి సందర్భాలు మేము చూసింది. హైదరాబాదులో పెట్టడం జరిగింది. న్యాయమైనటువంటి విద్యార్థులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో కూడా ఒక మంచి విద్యను అందించాలని చెప్పని కూడా కమిషన్ వేసి వారిని సరిదిద్దడం జరిగింది. దీనికి గాను ఈ సందర్భంగా ఆనాటి ఆ జ్యోతిబా పూలే యొక్క స్ఫూర్తి, వారి యొక్క చరిత్ర ఈ అట్టడుగు వర్గాల గుండెల్లో ఇంకా కాలం నిలవాలని, వారి స్ఫూర్తితో ఇంకా కూడా ఈ భారతదేశంలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఇంకా అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం, ఆర్థిక సామాజిక రంగాలలో, విద్యా రంగాలలో బాగా మరి కృషి జరిపి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందని మనవి చేసుకుంటూ మీ ద్వారా సెలవు చేసుకుంటున్నా. జై జ్యోతిబా పూలే, జై తెలంగాణ, జై జై కేసీఆర్.